ఏం చెప్తాను రా చంద్ర ఇదే మా నాన్నమ్మ గారు ఊరు ఈ ఊరు అని చెప్పలేదు నీకు అంత కంగారు ఎందుకు చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ అండి దా చెప్తాను కమ్ కమ్ చంద్ర నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను థ్యాంక్స్ బాబు పర్లేదండి మీ అమ్మ వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి వెళ్తా హరి హాయ్ రే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా రే ఫస్ట్ డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్ లో కట్టేసి అనే కేసు కొట్టించేయండి ఓకే అదేంట్రా నువ్వు రావట్లేదురా లేదురా నాకు చిన్న పని ఉంది రే చాలా రోజులతో కలిసాను కలిసి వెళ్దాం రా లేదురా నేను రాలేను చెప్పేదేనండి మీరు లగేజ్ మాకి ఏమ్మా బాగున్నావా ఎవరి కోసం అమ్మా ఎదురు చూస్తున్నా హరి హరి ఆహా హరి లేడమ్మా వాడు రాడు నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించాను వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు పద ఒరే పట్టుకోండిరా దాన్ని పట్టుకోండిరా సిద్ధప్ప నాయుడు గారు మనవరాలు దుర్గాదేవి దొరికిపోయింది పాపం పాపం ఏంటయ్యా అమ్మాయి దుర్గాదేవి కూతురే కదా దుర్గాదేవి కూతురేంటయ్యా బాబు వాళ్ళకి వాళ్ళకి పడిచావదు ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో ఎప్పుడు మీరే గెలుస్తారండి సార్ మేధవాలు అలాగే గెలుస్తారా ఒరే సరే గాని మీ అందరికి ఒక టెస్ట్ పెడతాను అలాగే సార్ దాంట్లో గెలిచినోడు నా తర్వాత మేధావని ప్రూవ్ అవుతుందిరా ఓకే ఈ కాయిన్ కరుగుతుందా కరగదా కరగదండి కరుగుతే మీరు ఎందుకు వేస్తారు ఈ మధ్య నీకు ఐక్యూ బాగా పెరిగింది రోయ్ సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి అనుకోండి సూర్యుడు పడమర ఉదయించును ఇలాంటి గొప్ప అబద్ధం ఇంకోటి చెప్పాలరా మీరు దొంగల్ని బాగా పట్టుకుంటారు బరే అబద్ధం చెప్పారా నువ్వు నీకు ఈ మధ్య బాగా బలిసింది రోయ్ ఎప్పుడు మీరే కదా గెలిచేది తొందరగా ఆడండి సార్ ఇక్కడ వేస్తే కదా ఎవరండి నీ కళ్ళకి ఎస్ఐ ఎలా కనపట్టలేదా అది కాదు సార్ హైట్ తక్కువ అని అనుమానించుకో ప్రాబ్లం ఏంటో తొందరగా చెప్పు
ఇక్కడ పెద్ద టెస్ట్ జరుగుతుంది సార్ ఈ ఊర్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ ఆపండి ఆపండి సార్ ఇదే సార్ ఇల్లు ఇల్లు అవును దిగండి సార్ బ్రేక్ జీప్ రివర్సల్ పోనవరా ఎందుకు సార్ పారిపోవడానికి రా పారిపోయే దొంగలు సార్ మనం కాదు అసలు ఏంటి సార్ ఇదంతా నేను ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను మీరు అసలు నిజంగానే పోలీసులా కనిపెట్టేశారన్నమాట ఏంటి ఆయన కనిపెట్టింది అదే మీరు రికమెండేషన్ క్యాండిడేట్ అని ఆ మాట ఆయన అన్నాడా అనలేదు అంటాడేమని డౌట్ ఏంటి నీ డౌట్ అవును నేను రికమెండేషన్ క్యాండిడేట్నే బాబు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది ఇలాంటి దాంట్లో దేంట్లోనే ఇరికిస్తావని ఇప్పుడు దీంట్లో నేను ఏలెడితే దుర్గాదేవి గారిని నక్సలైట్స్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఎదురు కాల్పుల్లో చచ్చి ఊరుకుంటాను సార్ అది కాదు నేను చెప్పేది అమ్మగారు 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 అదేనండి బండి ట్రబుల్ ఇస్తాను ఏంటండి ఎందుకని చూసి అలా కంగారు పడిపోతున్నారు కిడ్నాప్ చేసింది ఈవిడే కిడ్నాప్ ఎవరు పాపు నువ్వు నేను ఎవరా కనీసం చందన అంటే ఎవరు తెలుసా చందన ఎవరు బాబు ఎస్ఐ గారు ఇవి టోటల్ ఫ్రాడ్ లా ఉంది చంద్రని అమ్మని స్విట్జర్లాండ్ నుంచి ఇండియా తీసుకొచ్చి ఆవిడకి అప్పు చెప్తే నాకు 10 లక్షలు ఇస్తానండి నేను చంద్రని తీసుకొచ్చా ఎస్ఐ గారు మీకేమనిపిస్తుందో గానీ నాకు మాత్రం పాపం తన పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడేమో అని అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అమ్మగారు సార్ ఇప్పుడు అమ్మాయి ఇంట్లోనే ఉంది మీరు కావాలంటే వెళ్ళి వెతకండి దొరకపోతే అప్పుడు నేను నిజంగానే పిచ్చి ఉండను ఒప్పుకుంటాను ప్లీజ్ సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు మీరు లోపలికి వెళ్ళి వెతకండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి ఎందుకండి అమ్మగారు అది పర్వాలేదండి భలే వారే వెళ్ళండి బాబు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అమ్మ నువ్వు వెళ్ళవా వెళ్ళు బాబు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళరా సరే సరే చంద్ర ఏం బాబు అమ్మాయి దొరికిందా సార్ జయశేఖర్ కావాలంటే ఆవిడ నాన్నగారిని అడగండి నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఉన్నారు ఏమండి మీరని చెప్పండి వాడా వాడు పాలేరు నీకు పోలీసులు భయపడ్డంత మాత్రం ఊరుకుంటా అనుకుంటావా ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలకి కంప్లైంట్ ఇస్తాను ఇతనే ఏరియా ఎంపీ ఆడగా కంప్లైంట్ ఇస్తానంటా రాసుకో చందన కోసం నన్ను పావులో వాడుకున్నావు కదా తను లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళం దొరకదేవి ఇంతవరకు ఎవ్వడు నన్ను పేరు పెట్టి పిలవలేదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా తమ్ముడు అమ్మగారు వీడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు రావాయి కదండి అమ్మాయి రావాయి చెప్పేది నువ్వు చెప్పేది ఒక నిమిషం వింటారా అమ్మయ్యా సార్ అది కాదు అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉందండి అదవయ్య నా మాట విను సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి ఆ దుర్గాదేవి చందన్ ఇక్కడ ఎక్కడ దాచుంటుంది ఏమయ్యా ఆమె నీకు బొట్టు పెట్టాక చందనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ బొట్టు గిట్టి అసలు ఏంటండి అవును అయినా వాళ్ళు బొట్టు పెడితే భయపడిపోలా ఇది గుళ్ళో పూజారి పెట్టే బొట్టు కాదయ్యా బలి తీసేపుడు మేకపోతుకు పెట్టే బొట్టు ఇదిగో స్కూల్లో నేను లెక్కల్లో ఫస్ట్ కానీ వీళ్ళు నరికేసిన తలకాయలు ఎన్నో లెక్క పెట్టడం ఇప్పటి వరకు నా వాళ్ళు కాలేదు ఇదంతా నాకు అనవసరం అండి చందన్ తీసుకెళ్లకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను